బీజేపీ గారు ఈ రోజు మీటింగులకు దానికి దీనికి మరి వాళ్ళు ఇస్తా ఉన్నారు పర్మిషన్స్ ఇస్తా ఉన్నారు పెద్ద పెద్ద మీటింగులు జరుగుతూ ఉన్నాయి మరి షర్మిలమ్మ మీటింగ్ పెట్టుకోవడానికి కానీ షర్మిలమ్మ ధర్నా చేయడం కానీ ఎందుకు షర్మిలమ్మను అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకు షర్మిలమ్మను ఇంట్లో నుంచి బయటికి పోనీయట్లేదు అంటే ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను ఇచ్చేస్తా ఉన్నారా అంటే ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదా ఎందుకు అని అడుగుతా ఉన్నాయి వాళ్ళని అంటే మరి పోలీసులు దండి మంది వచ్చి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు వ్యాన్లో ఎక్కించకుండా చేస్తూ ఉన్నారు మరి అటువంటిప్పుడు ఆవేశం వస్తుంది మీద మీద పడతా ఉంటే ఆవేశం రాదా ఈరోజు నాది కూడా అదే జరిగింది పోలీస్ స్టేషన్లో ఈరోజు మీరందరూ చూస్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్లో జరిగింది ఏంటి పది మంది మహిళా పోలీసులు వచ్చి నన్ను లోపల కూర్చోబెట్టడానికి ఎత్తుకొని ప్రయత్నం చేస్తున్నారు ఏడబడితే ఆడ పట్టుకుంటా ఉన్నారు ఏడబడితే ఇది చేస్తూ ఉన్నారు మరి అటువంటిప్పుడు నాకు ఇది రాదు నేను కొట్టాలనుకుంటే ఎంతగా కొట్టచ్చు గట్టిగా కొట్టచ్చు నేను అట్లా అన్నా అంతే దానికి ఈరోజు మరి TV9లో అయితేనేమి ఇంకో NTVలో అయితేనేమి చాలా దాని అదే రోజు ఏదో చాలా నేను గట్టిగా కొట్టినట్టుగా చాలా కొట్టినట్టుగా చూపిస్తూ ఉన్నారు మిమ్మల్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను ఆమె ప్రజల కోసం పోరాటం చేస్తుంది ప్రజల కోసం ఆమె వచ్చింది రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చడం కోసం ఆమె వచ్చింది అవి ఫిల్ఫిల్ కావాలని వచ్చింది ప్రజల కోసం వచ్చిందా ఈరోజు 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసిందంటే ఒక ఆడపిల్ల అది సాధ్యమా ఎవరి కోసం చేసింది ఎందుకోసం చేసింది ఎందుకు ఆమె ప్రశ్నిస్తూ ఉంది ఇవన్నీ కూడా మీకు అందరికీ కూడా మీడియా వల్ల కూడా తెలియాల్సిన అవసరం ఉందని కూడా నేను కోరుకుంటా ఉన్నాను మిమ్మల్ని అందరినీ ఉన్ని లేని ఊరికే చూపించమని మిమ్మల్ని కోరట్లేదు నిజాలు చూపించండి ప్రజల కోసం మీరు కూడా పోరాడండి మీరు కూడా భాగస్వాములు కమ్మని మిమ్మల్ని అడుగుతున్నారు న్యాయంగా ప్రశ్నించే గొంతును ఎంతకాలం అని అంచేస్తారు ప్రభుత్వాలు అనేటి ప్రతిపక్షాలు వ్యక్తిగత స్వేచ్ఛది ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ఏదైనా చేస్తే దానికి సొల్యూషన్ చూపించాల్సిన ప్రభుత్వం ఈరోజు ఎందుకు ఎంతకాలం ఆపేస్తారు ఆమెను ఎంతకాలం హౌస్ అరెస్ట్ చేస్తారు ఎంతకాలం ఎన్నిసార్లు తీసుకొచ్చి పోలీసులు మాకు దౌర్జన్యం బలం ఉందని చెప్పి పోలీసులు 10 మంది ఆడపోలీసులు 10 మంది మగ పోలీసులు వచ్చి ఇంట్లో వదిలిపెట్టి పోవడం ఇది ధర్మమా ఇది న్యాయమా న్యాయం ప్రశ్నించే గొంతును ఆపేస్తారా ఎందుకు ఆపేస్తారని అడుగుతా ఉన్నా నేను ఇవాళ మిమ్మల్ని అందరూ కూడా చేతులకి మొక్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీడియాలో కరెక్ట్గా చూపించండి ప్రజల కోసం మీరు కూడా పోరాడండి మీరు కూడా నిలబడండి ఆమెకు నిలబడమని మిమ్మల్ని కోరటం లేదు కానీ మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా నిజాలు చూపించండి ప్రజల కోసం మీరు కూడా పోరాడండి ప్రజల కోసం మీరు కూడా